హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేసినట్లయితే మీ మొబైల్ని మీరు డైలీ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు మన మొబైల్ని ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే ఒక నార్మల్ మొబైల్ యానిమేషన్ అయితే అక్కడ చూపిస్తుంది అది ఏ కంపెనీకి సంబంధించిన యానిమేషన్ చూపిస్తుంది అనమాట కాకపోతే నా మొబైల్లో నేను ఛార్జింగ్ పెట్టగానే ఒక ఫోటో కనిపించాలని సెట్ చేసుకున్నాను మీరు చూడొచ్చు నా మొబైల్ని విధంగా ఛార్జింగ్ పెట్టేశాను ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూసి ఇక్కడ ఒక ఫోటో అయితే షో అవుతుంది ఇక్కడ మనకు ఛార్జింగ్ ఎక్కేది కూడా కనిపిస్తుంది అనమాట సో మీరు నార్మల్గా మీ మొబైల్లో బై డిఫాల్ట్ వచ్చే యానిమేషన్ ప్లేస్లో ఈ విధంగా మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో సెట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతుంది అని చెప్పేసి మీకు అక్కడ కనిపిస్తుంది అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా చూసినట్టయితే కంపల్సరీగా షాక్ అయిపోతారు మిమ్మల్ని కూడా ఆడుతారు అనమాట మొబైల్ మొబైల్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా ఫోటో ఎలా కనిపిస్తుంది నాకు కూడా చెప్పు అని చెప్పేసి సో మీరు కూడా మీ మొబైల్ని చార్జింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ విధంగా ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది సింపుల్ దానిపైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ లోనే హౌ టు చేంజ్ బ్యాటరీ చార్జింగ్ థీమ్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్ దీనిపైన ప్రెస్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట సో ఇందులో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి మీరు కావాలనుకుంటే దీన్ని ప్రీమియం రోషన్లో కూడా తీసుకోవచ్చు లేదా నాకు ఇది ఫ్రీగానే గానే కూడా మీరు ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ క్రాస్ మార్క్ అనిపిస్తుంది కదా దాని పైన ప్రచేసి దీన్ని క్లోజ్ చేసేయండి తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట ఇందులో మీరు చూసినట్టు ఇంకా ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో దేంతో మనకు పని లేదు ఇక్కడ సింపుల్ మనకు ఛార్జింగ్ యానిమేషన్ అని ఉంది కదా దానిపైన ప్రచేయండి చేయగానే మీకు ఇటువంటి చాలా రకాల యానిమేషన్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి మీకు ఇందులో మీకు నచ్చిన యానిమేషన్ దేని సరే మీరు సెటింగ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మీకు గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటోను కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే దీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఏ విధంగా సెట్ అవుతుందో చూద్దాం సో మీరు దాని పైన చేయగానే విధంగా చూపిస్తుంది ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా దానిపైన మీరు చేసి సెట్ పైన చేశారు అనుకోండి ఇది ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది దాని పర్మిషన్ ఇచ్చేయండి సో పర్మిషన్ ఇచ్చేసి మీరు ఇక్కడ బ్యాక్ వచ్చే కానీ మీరు ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ పైన ప్రచేయండి ఇటువంటి మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి ఇక్కడ సింపుల్ మీకు ఒకవేళ ఇది ఆఫ్ లో ఉన్నట్టు అయితే దాని విధంగా ఆన్ చేసుకోండి తర్వాత ఇక్కడ సెటప్ ట్విట్టర్ ఉంటుంది మనకు అవసరం లేదు ప్లే డ్యూరేషన్ టెన్ సెకండ్స్ విధంగా క్లోజింగ్ అయితే డబల్ క్లిక్ అని చెప్పేసింది మీరు దానిపైన రెండు సార్లు ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇది కేవలం మీకు లాస్ట్ స్క్రీన్ లో మాత్రమే కనిపించాలనుకుంటే దీన్ని సెట్ చేసుకోవచ్చు లో అంత అవసరం లేదు అనుకుంటుంది ఇక్కడ సింపుల్ సెట్ ప్రెస్ ప్రచేయండి ఇది ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది సో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు నా మొబైల్ ఛార్జ్ చేసేసి మీకు చూపిస్తాను మనం చార్జింగ్ పెట్టగానే నిజంగానే అదే అనిమేషన్ వస్తుందా లేకపోతే ఇంకా వేరే వస్తుంది అని చూద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్ ఛార్జ్ పెట్టే కానీ ఆటోమేటిక్ విధంగా ఆనిమేషన్ అయితే వస్తుంది చూడడానికి చాలా ఉంది మనం ఇక్కడ డబల్ టైప్ చేసినట్ అయితే అది ఆఫ్ కూడా అయిపోతుంది అనమాట సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ ఉన్న ఈ ఆనిమేషన్స్ కాకుండా మీరు కావాలనుకుంటే మీ గ్యాలరీ నుంచి వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఎవరైనా సరే ఫోటో మీకు కనిపించాలి అనుకుంటే దానికోసం ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయండి ఇక్కడ మనకు చేంజింగ్ వాల్పేపర్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి ఇక్కడ మీకు చూపించడానికి ప్రస్తుతానికి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫోటో అయితే విధంగా వచ్చేసింది ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా దాని విధంగా ప్రెస్ చేయండి ఇక్కడ కంప్లీటెడ్ అని చెప్పేసింది కదా దాని పైన ప్రెస్ చేయండి చార్జింగ్ పెట్టినప్పుడు విధంగా ఫోటో కనిపిస్తుందని చూపిస్తుంది సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెచ్ చేసి ఇంత ముందు మనం సెట్ చేసుకున్న సెట్టింగ్స్ మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సింపుల్ సెట్ పైన ప్రెస్ చేయండి ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది ఇప్పుడు కనుక మన మొబైల్ చార్జ్ చేసినట్ అయితే ఇప్పుడు మనం ఫోటో సెట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్ నేను ఛార్జ్ చేసేసాను ఫోటో అయితే ఈ విధంగా షో అవుతుంది సో మీరు మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో సెట్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ ప్రాక్టికల్ని ఏదైతే చూపించాను సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో విధంగా చార్జింగ్ పెట్టినప్పుడు ఫోటో కానీ లేదా ఏదైనా యానిమేషన్ వచ్చేలా కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చెప్పాను కదా ఆ విధంగా మీరు చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లైతే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బయ్